హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ ఫ్యాక్స్. ఈ వీడియోలో మీకు చైనాలో తినే ఒక రకమైన గుడ్ల గురించి చెప్పబోతున్నాను. అలాగే అలారం కనిపెట్టడానికి గల కారణం కూడా చెప్పబోతున్నాను. అండ్ పాములు వాటి చర్మాన్ని ఎందుకు వదిలేస్తాయో కూడా చెప్పబోతున్నాను. ఎవరైతే నా ఛానల్ని సొంతగా చూస్తున్నారో వాళ్ళకి నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. చైనాలో ఒక రకమైన గుడ్లను తింటారు, వాటిని సెంచురీ ఎగ్స్ అని అంటారు. అంటే శతాబ్దపు గుడ్డు అని అర్థం. ఈ గుడ్లు ఒక ప్రత్యేక ప్రక్రియకు లోనవుతాయి. వీటిని బియ్యం పొట్టు, ఉప్పు మరియు సున్నపు ద్రవణం మిశ్రమంలో చాలా నెలలు భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గుడ్లలోని తెల్ల సున పారదర్శక జెల్లీ లాంటి పదార్థంగా మారుతుంది, మరియు పచ్చ సున ముదురు చాక్లెట్ లాంటి పదార్థంగా మారుతుంది. శతాబ్దపు గుడ్డు తయారీ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది మరియు సమయం తీసుకునేది. మొదట గుడ్లు శుభ్రం చేయబడతాయి మరియు బియ్యం పొట్టుతో చుట్టబడతాయి. తరువాత అవి ఉప్పు మరియు సున్నపు ద్రవణంలో వాటిని నానబెడతారు. ఈ ద్రవణం గుడ్లలోని ప్రోటీన్లను ఘనీభవిస్తుంది మరియు గుడ్ల యొక్క రుచిని మారుస్తుంది. శతాబ్దపు గుడ్డు సాధారణంగా 6 నుండి 12 నెలల పాటు ఈ ద్రవణంలో మునిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు అవి చాలా సంవత్సరాల పాటు భద్రపరచబడతాయి. ఈ గుడ్లు చాలా ఖరీదైనవి, ఎందుకంటే వాటి తయారీకి చాలా సమయం మరియు కృషి అవసరం. శతాబ్దపు గుడ్ల రుచి చాలా విభిన్నంగా ఉంటుంది. తెల్ల సున ముదురుగా మరియు జెల్లీలాగా ఉంటుంది. పచ్చ సున ముదురు మరియు చాక్లెట్లా ఉంటుంది. శతాబ్దపు గుడ్లు తరచుగా సలాడ్స్, సూప్స్ మరియు వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. చైనాలో సెంచురీ ఎగ్స్ అనేవి ఒక సాంప్రదాయక వంటకం. అవి సాధారణంగా నూతన సంవత్సరం వంటి ప్రత్యేక సందర్భాలలో అందించబడతాయి. శతాబ్దపు గుడ్లను శక్తి మరియు సంపద యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. 1787లో లెవిన్ అచీస్ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి అలారం గడియారాన్ని కనుగొన్నాడు. ఇది ఒక పెద్ద ఇత్తడి గడియారం. ఇది ఒక చెక్క క్యాబినెట్లో ఉంచబడుతుంది. ఇది తెల్లవారుజామున 4 గంటలకు మోగుతుంది. హచిన్స్ ఒక క్లాక్ మేకర్. అతను వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ అలారం గడియారాన్ని సృష్టించాడు. అతను ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేవ్వాలి అని అనుకున్నాడు. కానీ అతని స్నేహితులు అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని నిద్రలేపేందుకు ఒక మార్గాన్ని కనుక్కోమని అతనిని అడిగారు. హచిన్స్ ఒక అలారం గడియారాన్ని రూపొందించాడు. ఇది ఒక చిన్న రాయిని ఉపయోగించి పిచ్ బార్ను కొట్టడం ద్వారా పనిచేస్తుంది. రాయి క్షీణించినప్పుడు ఇది పిచ్ బార్ను కొట్టి అలారంను ప్రారంభిస్తుంది. హచిన్స్ అలారం వాచ్ విజయవంతం అయింది. ఇది ఇతర క్లాక్ మేకర్లకు ప్రేరేపించింది. వారు తమ స్వంత అలారం గడియారాలను రూపొందించడం ప్రారంభించారు. ఈరోజు అలారం గడియారం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సాధారణ వస్తువు. పాములు తమ చర్మాన్ని ఎందుకు తొలగిస్తాయి? కాలంతో పాటు పెరుగుదల, మరమ్మత్తు, పరిశుభ్రత మరియు పర్యావరణ కారణాలతో సహా అనేక కారణాల వల్ల పాములు తమ చర్మాన్ని తొలగిస్తాయి. పాములు పెరుగుతున్నప్పుడు దాని శరీర పరిమాణం పెరుగుతూనే ఉంటుంది, కానీ దాని చర్మం మాత్రం పెరగదు. ఈ పెరుగుదలకు అనుగుణంగా పాములు తమ పాత బిగుతుగా ఉండే చర్మాన్ని తొలగించాయి, తన కొత్త చర్మాన్ని బహిర్గతం చేస్తాయి. వాటి చర్మం ఏ విధంగానైనా కత్తిరించబడిన లేదా గాయపడిన చెక్కు చెదరని పొరతో భర్తీ చేయబడడానికి అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ చర్మం యొక్క రక్షణ పనితీరు నిర్వహించడానికి సహాయపడుతుంది. షెడ్డింగ్ అనేది పాములకు పరిశుభ్రత ప్రయోజనాలను కూడా అందిస్తుంది. షెడ్డింగ్ ప్రక్రియలో పాములు తమ పాత చర్మంపై పేరుకుపోయిన ధూళి, పరాణజీవులు మరియు ఇతర శిథిలాలను తొలగిస్తాయి. షెడ్డింగ్ వాటి శుభ్రమైన మరియు క్రియాత్మకమైన బయట పొరను కలిగి ఉండేలా చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.